भोपाल कांग्रेस टिकेट रेसुलो मुंदुन्न बडुगु बलहीन वर्गाल आशाज्योति युवनेत ननावत भूपाल नायक नियोजकवर्गंलो तन कार्यकलापाలను ముమ్మరం చేశారు। ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం నియోజకవర్గ స్థాయిలో యువజన వర్క్ షాప్ నిర్వహించారు। విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో తాను చేస్తున్న కృషి, మానవ వనరుల అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు, విశేష ప్రజాదరణతో భూపాల్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు సాగడంపై సమీక్ష కార్యక్రమం రూపొందించారు। సుమారు 1000 మంది ఈ రోజు దాదాపు 600 నుంచి 700 మంది యువకులు యువతులు అందరూ వచ్చారు। కానీ ఈ రోజు మీ పరిస్థితి చూస్తే ఎంత మంది చదువుకున్నారని చేతి రోజు ఇంత మంది యువతులు చదువుకొని కూడా ఈ రోజు మీకు ఉపాధి లేదంటే మీ బతుకులు ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుందా? మీ బతుకులు మార్చడానికే నేను అసలు యాక్చువల్గా జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది। కానీ మీరు చేసే విధానం ఏ రకంగా చేస్తారో నాకు ప్రతి డే టు డే రిపోర్ట్ వస్తూ ఉంటుంది। ఈ రిపోర్ట్లను ఇది ఒక ఇంటర్న్షిప్ లాగా అనుకొని మీరు పనిచేస్తే మీ ప్రవర్తన కావచ్చు, మీరు జనాలతో మెమకమయ్యే విధానం కావచ్చు, మీ డ్రెస్ విధానం కావచ్చు, మీరు చదువుకున్న చదువుకి ఏ రకంగా మీరు న్యాయం చేస్తున్నారో ఈ ఇంటర్న్షిప్ ద్వారా మీకు తెలిసిపోతుంది। కాబట్టి మిగతా విషయాలంతా మీ మన సూపరింటెండెంట్ ఉన్నారు, డెడికేషన్ బేస్ చేసుకొని నేను ఖచ్చితంగా మీకు దాంట్లోకెళ్ళి ఫిల్టర్ చేసి మీకు తగిన విధంగా మీ టాలెంట్ తగిన విధంగా నేను జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత తీసుకుంటాను। ఇకపైన మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా ఎక్కడ చేసినా చాలా క్లారిటీతో ఉండాలి। మీరు ఎక్కడ వస్తున్నారు, ఎందున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లారిటీతో ఉంటే భవిష్యత్తులో బాగుపడుతుంది। జీవితాలను అంతా ఈ రాజకీయ నాయకులంతా ఈ జెండా మోయడానికి మాత్రమే తయారు చేశారు, కానీ ఆ విషయం మీరు గమనించలేకపోతున్నారు। నేను ఇంత ముందు ఒక 2 నిమిషాలు అడిగాను, జై భూపాల్ అని మాట్లాడుతున్నాను। మేము కలిసి పని చేస్తాం।